ప్రియ సోదరి సహోదరులరా, ఈ నవంబర్ నెల 11వ తారీఖు మన పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పురుషోత్తపట్నం బైపాస్ రోడ్లో ఉన్న శాంతి నిలయం ప్రార్థనా మందిరం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కార్పొరేట్ వైద్యం సామాన్య ప్రజలకి ఈరోజు అందేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి చిలుకలూరుపేట పరిసర ప్రాంత ప్రజల్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని వారికి మంచి వైద్యాన్ని ఉచితంగా అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి శాంతి నిలయం ఆలోచనను బట్టి మరి మన చిలుకలూరుపేటకి సమీపంలో ఉన్నటువంటి కాటూరి మెడికల్ కాలేజ్ ద్వారా ఆ హాస్పిటల్ యాజమాన్యం ద్వారా ఈ కార్యక్రమం జరిగించబడతా ఉంది. అలాగే నెక్స్ట్ జనరేషన్ సేవ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ శివరామకృష్ణ గారు ఉన్నారు, వారు అలాగే కాటూరి హాస్పిటల్ వారు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా శాంతి నిలయంలో ఈ మెడికల్ క్యాంప్ని మేము ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం కూడా సామాన్యమైనటువంటి ప్రజలు, బాగా పేదవారు ఎవరైతే ఉన్నారో, అలాగా రెండోది దూర ప్రాంతాలు ప్రయాణం చేసి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా చిలుకలూరుపేటకు వచ్చి రేపు నవంబర్ 11వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడేటువంటి ఈ మెడికల్ క్యాంప్లో తప్పాదులకి నిర్ధారణ, అలాగే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా కూడా మీరు పొందటానికి అవకాశం ఇవ్వబడతా ఉంది. అలాగే ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సాధారణ వ్యాధులు మొదలుకొని బీపీ, షుగర్, అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి అన్ని వ్యాధులు, అలాగే స్త్రీల సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులు, అలాగే చెవి ముక్కు గొంతు, అలాగే కంటి సమస్యలు, ఇంకా శరీరంలో ఉన్నటువంటి అన్ని విషయాలు, అన్ని రకాలైనటువంటి వ్యాధులకి ఈ క్యాంప్లో చికిత్స అందించబడుతుంది ఉచితంగా. అంతమాత్రమే కాదు, అవసరమైనటువంటి పరీక్షలను కూడా వారు ఉచితంగా చేస్తారు. ఇంకా సాధారణమైనటువంటి మందులు ఏవైతే ఉంటాయి ఆ మందులన్నింటినీ కూడా ఉచితంగా అందించడానికి కాటూరి హాస్పిటల్ వారు కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని చిలుకలూరుపేట పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోండి. మీకు కలిగినటువంటి అవకాశాన్ని బట్టి ఆ రోజు క్యాంప్కి అందరూ హాజరవ్వండి. మీ సమస్యలు, అనారోగ్యాలు ఏమైనా ఉంటే తప్పకుండా ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ ద్వారా మీరు పరిష్కారం చేసుకోవాలని మరొకసారి నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం అంతా దేవుని నామ మహిమ కొరకు, అలాగే పేద ప్రజలు, సామాన్య ప్రజల యొక్క మేలు కొరకు ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు మీకు తోడే ఉండగా. సార్, ఒక్క ప్రశ్న మాకోసం. సార్, రేపు మెడికల్ క్యాంప్కి ఎవరెవరిని ఇన్వైట్ చేయబోతున్నారు అనేది మాకోసం ఒకసారి చెప్పండి. ఈ మెడికల్ క్యాంప్కి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆహ్వానం ఉంది. కులమత భేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. అలాగే జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేయబోతా ఉన్నాం. కాబట్టి సర్టిఫైడ్ వైద్యులు, ఒక మంచి వైద్యం చేసేటువంటి సీనియర్ వైద్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ఉపయోగం కలుగుతుంది. ఓకే సార, రేపు ఇంతకుముందు బ్లడ్ బ్యాంక్ చేశారు కదా, దానికి మీరు ఎంతమంది పాల్గొన్నారు సార్ ఆ బ్లడ్ బ్యాంక్లో? గతంలో మనం ఈ మెడికల్ క్యాంపుల కంటే ముందు ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారానే ఈ కార్యక్రమం గత 9 సంవత్సరాలుగా మనం జరిగిస్తూ ఉన్నాం. ఈ బ్లడ్ క్యాంప్స్లో దాదాపుగా ప్రతి సంవత్సరం 200 యూనిట్ల రక్తం మనం ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా ఒకవేళ రక్తం అవసరమైనా కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్ వారితో మాట్లాడి ఆ రక్తాన్ని వారికి అందించేటువంటి ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 200 మంది కనీసం మాకు రక్తదానం చేస్తూ ఉన్నారు రక్తదాన శిబిరాలు. ఓకే సార్, రేపు మెడికల్ క్యాంపేనా బ్లడ్ క్యాంప్ కూడా దానిలో నిర్వహిస్తారా? మెడికల్ క్యాంప్ని నవంబర్ 11వ తారీఖు శనివారం ఉదయం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రక్తదాన శిబిరం కూడా ఉంది, ఇది డిసెంబర్ 9వ తారీఖు 2వ శనివారం. ఈ కార్యక్రమాన్ని కూడా మేము తలపెట్టబోతున్నాం. దాని గురించి మరలా మీ దగ్గరికి పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకొస్తాం. సార్, ఇవి చేయడానికి గల ప్రధాన కారణాలు? ప్రత్యేకంగా మేము ఒక ప్రార్థనా మందిరంగా, ఒక క్రైస్తవుడిగా నేను
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ కేవలం ప్రసంగాల్లో మాత్రం కాదు, పేదవారికి ఉపయోగపడేటువంటి పనుల్లో కూడా ఉండాలనే బైబిల్ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి యేసు ప్రభు యొక్క ప్రేమను క్రియల్లో మేము చూపిస్తున్నాం. దేవుని ప్రేమను క్రియల్లో చూపించడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఇది మా గొప్పతనం కాదు, మమ్మల్ని పంపిస్తున్న దేవుడి గొప్పతనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ మెడికల్ క్యాంపులో కానీ బ్లడ్ క్యాంపులో కానీ సంఘస్థులు కాకుండా బయట వాళ్ళు కూడా పాల్గొంటారా? పూర్తిగా అన్ని రకాల వర్గాల వారికి మేము అందుబాటులో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 9 సంవత్సరాలుగా చేస్తున్న ప్రతి ఒక్క సామాజిక సేవా కార్యక్రమంలో కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా దీంట్లో పాల్గొంటారు. హైందవులు పాల్గొంటున్నారు, మహమ్మదీయ సోదరులు పాల్గొంటున్నారు, అనేక మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ క్యాంప్ ద్వారా లబ్ధి పొందుతారు. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం కూడా అనేక మతాల వారు వచ్చి చేయటం ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాం. ఓకే సార్, మరి ఈ బ్లడ్ క్యాంపు ఇప్పుడు కేఎంసీ వాళ్ళు వస్తామని చెప్పారు, బ్లడ్ క్యాంప్ కూడా వాళ్ళే నిర్వహిస్తారా లేదంటే వేరే వాళ్ళు వస్తారా? ప్రస్తుతానికి ఈ మెడికల్ క్యాంప్ని మెగా శిబిరంగా ఒక ఉచిత వైద్యం అందించేదానికి ఆటూరి మెడికల్ హాస్పిటల్ వారు మనకి అందుబాటులోకి వచ్చి వారి సేవలు అందించడానికి సిద్ధమయ్యారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారానే ఈ కార్యక్రమం మనం 9 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. ప్రైవేటు కార్యక్రమం కాదు, అది పూర్తిగా ప్రభుత్వ ఆలోచన.